స్వలాభం కోసం తెలంగాణ ప్రజల ఆత్మాభిమానం బీజేపీ కాళ్ళ దగ్గర పెట్టడం శోచనీయమన్నారు మంత్రి సత్యవతి రాథోడ్. తమకు ప్రజలే హైకమాండ్ అని చెప్పారు. భూముల విషయంలో వాళ్లకు అన్యాయం జరిగినందుకే చర్యలు తీసుకున్నామని చెప్పారు. మీకు 5 ఏళ్ల క్రితం అన్యాయం జరిగితే అప్పటి నుంచి ఎందుకు ప్రశ్నించలేదో ప్రజలకు చెప్పాలన్నారు. ఆత్మాభిమానం పేరిట ప్రజలను అవమానపరిచారని సత్యవతి మండిపడ్డారు. జరిగిన అన్యాయం ఏంటో చెప్పుకొని మరి ఆ రోజే ఏదైనా పార్టీకి చెప్తే బాగుండేది. కానీ గడిచిన ఉద్యమకాలం నుంచి వారు వచ్చినప్పటి నుంచి వారి పనిని గుర్తించి వారికి జిల్లా పార్టీ అధ్యక్ష పదవి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవి, ఆ రోజు ప్రతిపక్షంలో ఉంటే ఫ్లోర్ లీడర్గా వారికి అవకాశం ఇచ్చి తెలంగాణ సాధించుకున్నాక కేసీఆర్ గారి నాయకత్వం క్యాబినెట్లో ఫైనాన్స్ మినిస్టర్గా, ఈరోజు ఆరోగ్య శాఖ మంత్రిగా వారికి ఎనలేని గౌరవాన్ని, అపారమైన గుర్తింపును వారు ఈరోజు ఈ స్థాయికి రావడానికి గొప్ప అవకాశం కల్పించింది కేసీఆర్ గారు. అవన్నీ మర్చిపోయి మరి ఈరోజు ఆత్మగౌరవం పేరుతోనే పార్టీ నుంచి వెళ్ళిపోయి ఆత్మగౌరవంతో కాదు వారు ఈరోజు ఆత్మరక్షణలో పడి ఈ పార్టీని వీడుతున్నట్టుగా భావించవలసి వస్తుంది.